ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వార్డు సచివాలయ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఒక కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకే కాకుండా ఎలిజిబిలిటీ ఉంటే మరొక కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకోవచ్చా? అన్ని నోటిఫికేషన్స్లో కూడా సెప్టెంబర్ 1వ తారీఖున ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. ఒకవేళ ఒక కేటగిరీ కంటే ఇంకొక కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకుంటే ఎగ్జామినేషన్ ఏ రకంగా కండక్ట్ చేస్తారు, రెండు కేటగిరీలకి అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది పదే పదే కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. ఈ వీడియోలో దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఏ కేటగిరీకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏ కేటగిరీలకి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఒకేసారి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాల్ని మొత్తం 3 కేటగిరీలుగా విభజించడం అనేది జరిగింది. కేటగిరీ 1, కేటగిరీ 2, అలాగే కేటగిరీ 3. ఈ రకంగా మొత్తం 3 కేటగిరీలు అనేవి మనకి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రెండు కేటగిరీల్లో మీ క్వాలిఫికేషన్ కి తగ్గట్టుగా ఏదో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్క కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రెండింటికి ఒకేసారి అప్లై చేసుకునే అవకాశం లేదు. ఈ రెండింటిలో ఏదో ఒక కేటగిరీకి మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2 ఎగ్జామినేషన్ మనకి సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం జరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే కేటగిరీ 3 విషయానికి వచ్చినట్టయితే మొత్తం 11 రకాల ఉద్యోగాలు కేటగిరీ 3లో ఉన్నాయి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రెండింటిలో ఏదో ఒక కేటగిరీకి అప్లై చేసుకొని కేటగిరీ 3లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మీకు ఏ ఉద్యోగానికైనా సరే అర్హత ఉన్నట్టయితే మీరు కేటగిరీ 3కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీ డౌట్ క్లారిఫై అయింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రెండింటిలో ఏదో ఒక కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక కేటగిరీకి అప్లై చేసుకొని కేటగిరీ 3లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో మీకు దేనికైనా అర్హత ఉన్నట్టయితే కేటగిరీ 3కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కేటగిరీ 1, కేటగిరీ 2 ఎగ్జామ్స్ అనేవి మార్నింగ్ సెషన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పి ఫస్ట్ పాయింట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దానికి అప్లై చేసుకొని కేటగిరీ 3కి కూడా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రెండింటిలో దేనికైతే అప్లై చేసుకున్నారో ఆ ఎగ్జామినేషను మార్నింగ్ సెక్షన్లో ఉంటుంది. అలాగే కేటగిరీ 3 ఎగ్జామినేషను ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్టయితే అభ్యర్థులు కేటగిరీ 1 కానీ కేటగిరీ 2 కానీ రెండింటిలో ఏదో ఒక కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందే నేను చెప్పాను. అలాగే కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రెండింటిలో ఏదో ఒక దానికి అప్లై చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే కేటగిరీ 3కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే 5th పాయింట్ చూసుకున్నట్టయితే అభ్యర్థులు 3 డిస్ట్రిక్ట్స్ని మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్గా ఇస్తారు. ఈ 3 జిల్లాల్లో అవైలబిలిటీని బట్టి మీకు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇస్తారు. సో ముందుగా అప్లై చేసుకున్నట్టయితే మీరు ఎక్కడైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో అక్కడే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే రిజర్వేషన్స్ గురించి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. మొత్తం 100% తీసుకున్నట్టయితే 80% లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఆ జిల్లాలకి చెందినటువంటి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ అనేది 80% ఉంటుంది. నాన్ లోకల్ అభ్యర్థులకి 20% ఉంటుంది. ఈ 20% కూడా ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి పోస్టుల్లో 20% పోస్టుల్ని నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. ఇతర జిల్లాలకి చెందినటువంటి అభ్యర్థులకి కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే లోకల్ స్టేటస్ విల్ బీ టేకెన్ బై డిఫాల్ట్ వెన్ ద ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క స్టడీకి సంబంధించినటువంటి వివరాలు కూడా మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తారు. దాన్ని బట్టే స్థానికతని గుర్తిస్తాము అని చెప్పి మనకి ఇక్కడ లాస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇవి కేటగిరీలు అలాగే ఎగ్జామినేషన్ షిఫ్ట్స్కి సంబంధించినటువంటి క్లారిఫికేషను. కేటగిరీ 1, కేటగిరీ 2 ఎగ్జామినేషన్ అనేది మనకి మార్నింగ్ సెక్షన్లో జరుగుతుంది. కేటగిరీ 3 ఎగ్జామినేషన్ అనేది ఆఫ్టర్నూన్ సెక్షన్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ సచివాలయాల రిక్రూట్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ని మన ఛానల్లో అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.